హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మధ్య కాలంలో భారత్తో రష్యా యొక్క సంబంధాలు సంప్రదింపులు కొంత ఢీలాగా ఉన్నాయి అని చెప్పకనే తెలుస్తోంది సినేరియో చూస్తే అయితే పాకిస్తాన్తో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం అనేది మహావిరుద్ధం భారత్కి ఇందులో భాగంగా పాకిస్తాన్తో రకరకాల టైఅప్స్ చేసుకుంటోంది రష్యా అటు చైనాతో అంతరిక్షం దాకా కలిసిపోతోంది మరోవైపు పాకిస్తాన్తో బిజినెస్ యాంగిల్లో విపరీతంగా టైఅప్స్ చేసుకుంటూ గ్యాస్ పైప్ లైన్ అని మెట్రో అని రోడ్ అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఇంకా ఏవేవో వేట్లల్లోనూ దూరుతోంది రష్యా అయితే మన దేశం మీదుగానే పాకిస్తాన్కి వెళ్ళి మరీ ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో భారత్కి రకరకాల అనుమానాలు వచ్చేసాయి ఏమిటి అంటే రష్యా స్టాండ్ ఏమిటి మొదటి నుంచి కూడా అంటే యుఎస్ఎస్ఆర్ సమయంలో భారత్తో ఉన్న ఒక మైత్రి బంధం కొనసాగుతుందా లేకపోతే డీలా పడుతుందా లేకపోతే అసలు లేదా వేరే దేశాల మీద ఇంపార్టెన్స్ తీసుకొచ్చేసి మన దేశాన్ని ఏమైనా తగ్గిస్తున్నారన్న డౌట్ తోటి రష్యాను రకరకాలుగా ప్రశ్నలు పరిసంధించడం జరిగింది మరోవైపు ఏవైనా డిఫెన్స్ డీల్స్ ఉంటే సరే ఆలోచిస్తానులేండి అని చెప్పడం జరిగింది దీంతో రష్యా వెంటనే దిగొచ్చిందండి ఎట్లా అంటే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి భారత్తో సంప్రదింపులు జరిపి మొత్తానికి డీల్స్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అని చెప్పడం జరిగింది అందులో ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్కి సంబంధించి మళ్ళీ డీల్ మాట్లాడడం జరిగింది ఏమిటి అంటే పోయిన సంవత్సరమే రాజ్నాథ్ సింగ్ రష్యాకి వెళ్ళినప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్స్ వీలైనంత తొందరలో అనుకున్న టైంలో డెలివరీ చేయాలి అని సీరియస్గా చెప్పారు సో అందుకే దానికి తగ్గట్టుగా ఒక ఫస్ట్ రెజిమెంట్ to my throne టూ థౌజండ్ ట్వంటీ వన్ చివరికల్లా వచ్చేస్తుంది అంటే ఈ సంవత్సరం చివరికల్లా ఒక ఫస్ట్ రెజిమెంట్ వచ్చేస్తుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ది ఆ తర్వాత సంవత్సరానికి ఒక రెజిమెంట్ చొప్పున అట్లా మొత్తానికి ఐదు సంవత్సరాల్లో ఐదు రెజిమెంట్స్కి సంబంధించి ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్స్ వచ్చేస్తాయి అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అవి అండ్ అఫ్ కోర్స్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ కూడా స్టార్ట్ అయింది రష్యాలో బట్ ప్రస్తుతానికి ఎస్ ఫైవ్ హండ్రెడ్ కాకుండా ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్స్ మీద అయితే మనకి ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో అవన్నీ కంపల్సరీ వస్తాయి నిజానికి అమెరికా కూడా ఆంక్షలు విధించే ప్రయత్నం చేసింది భారత్ మీద ఎస్ ఫోర్ హండ్రెడ్ కనుక దిగినట్టయితే కానీ భారత్ వెనకడుగు వేయలేదు మాకు అవసరము మేము ఖచ్చితంగా తీసుకోవాలని డిసైడ్ అయిపోయింది అమెరికా కూడా ఏం చేయలేని పరిస్థితి బట్ ఏదేమైనా రష్యా మళ్ళీ మనకు వాగ్దానం చేసింది తను పెట్టిన అన్నిటినీ కూడా ఆఫర్స్ అన్నిటినీ కూడా నెరవేరుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఆ డిమాండ్స్ అన్నీ తీరుస్తుంది అని మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి